నమస్కారం ఈరోజు యోగాభ్యాసాన్ని ప్రారంభిద్దాం మనం ఈరోజు ముద్రల ద్వారా మనం పైల్స్ని ఎలా నివారించుకోవాలి మరియు మనకి కాన్స్పేషన్ ప్రాబ్లం కానీ ఫిస్టుల ప్రాబ్లం కానీ ఇలా హెమరాయిడ్స్ సంబంధించినటువంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఎలా క్లియర్ చేసుకోవాలనేది చూద్దాం ముఖ్యంగా పైల్స్ కానీ ఈ యొక్క కాన్స్పేషన్ ప్రాబ్లం కానీ ఇవన్నీ కూడా మన యొక్క లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి డిజార్డర్స్గా మనం చెప్తుంటాం మనం సరైన ఆహారం తీసుకోకపోవడం సరైన ఫైబర్ ఫుడ్ లేకపోవడం మరియు సరైన విధంగా కూర్చోలేకపోవడం కానీ లేక ఎక్కువ వర్క్ చేయడం వల్ల కానీ ఎక్కువ నిలబడడం వల్ల కానీ ఈ యొక్క హెమరాయిడ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి ఈ యొక్క కాన్స్టిపేషన్ కానీ పాయిల్స్ కానీ రావడానికి ఈ కారణాలే కాకుండా మనకి కొంతమందికి ఎక్కువ స్టమక్ ప్రెజర్ వల్ల కానీ లేక మోషన్ సిస్టమ్ని ఎక్కువగా ప్రెజర్ చేయడం వల్ల కూడా ఈ యొక్క ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది అయితే వీటిని మనం ఎలా క్యూర్ చేసుకోవాలి అంటే మన శరీరంలో ఉన్నటువంటి మజిల్స్ మొత్తాన్ని కూడా ఎంత సాఫ్ట్గా చేసుకోగలిగితే అంత తొందరగా ఈ పైల్స్ అనేవి క్యూర్ అయిపోతాయి దానికి అనేక రకరకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి అయితే చాలామంది కూడా అవన్నీ చేస్తూ ఉంటారు కానీ తగ్గడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం మరలా వస్తూనే ఉంటాయి మరలా మళ్ళీ తగ్గిపోతూ ఉంటాయి మరలా వస్తూ ఉంటాయి ఇలా వస్తూ కంటిన్యూగా ఉంటాయి అయితే వాళ్ళు ముందుగా చేయవలసినది వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి హీట్ని అనేది కంట్రోల్ చేసుకోవాలి మరియు సరైన ఫుడ్ తీసుకోవాలి ఎప్పుడైతే ఫైబర్ మొలకలు కానీ లేక పచ్చి కూరగాయలు కానీ ఎక్కువగా సాఫ్ట్ ఫుడ్లు ఇలాంటివి తీసుకున్నప్పుడు మన శరీరంలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ఫైబర్ని మనం ఎంత ఎక్కువగా ఉంచుకుంటే ఆ యొక్క పైల్స్ నుంచి మనం బయటపడవచ్చు అంతేకాకుండా సరైన వాటర్ తాగాలి ఎలాంటి వాటర్ తాగాలి అనగా మనం నీళ్ళు రెగ్యులర్గా కానీ మనం తీసుకోగలిగినప్పుడు ఆటోమేటిక్గా ఈ పైల్స్ అనేది క్యూర్ అవుతూ వస్తుంటాయి ఈ యొక్క పైల్స్కి ఇంకా నివారణ మార్గాలంటే ముద్రల్లో అపాన ముద్ర మరియు ఆక్యుపంచర్ పాయింట్ని ఈ రెండింటినీ కూడా మనం రెగ్యులర్గా చేసుకుంటూ మనం ఇంకా అశ్విని ముద్ర అని చెప్తుంటాం అశ్విని ముద్ర కానీ రెగ్యులర్గా రోజుకి వన్ ఫిఫ్టీ టైమ్స్ కానీ మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ పైల్స్ మొత్తం కూడా క్యూర్ అవుతూ ఉంటాయి యానస్ మజిల్ స్ట్రాంగ్ అవుతుంది అక్కడ మజిల్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది మరియు దానికి సంబంధించినటువంటి నవ్వుశిష్టం కూడా అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కూడా పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంటుంది ఇలా మనం ఈ యొక్క ముద్రల ద్వారా మనం ఈ యొక్క పైల్స్ని మనం నివారించుకోవచ్చు అయితే వీటిలో మనం చేయవలసింది ఏంటనగా మనం ఆహారం అనేది సరిగ్గా తీసుకోవాలి ఆహారం తీసుకున్న కానీ సరిగైన ఆహారం తీసుకోకపోనప్పుడు ఇవి కంటిన్యూగా మరలా వస్తూ ఉంటాయి మనం తిన్న ఆహారం అనేది మనం సరిగ్గా నమలకపోయినా పైల్స్ వస్తూ ఉంటాయి మనం తిన్న ఆహారం అనేది ఎక్కువ వాటర్ కంటెంట్ లేకపోయినా కానీ మనకి ఈ యొక్క పైల్స్ వస్తూ ఉంటాయి ఎలా అనగా మన శరీరంలో ఉన్నటువంటి లాలాజలం అనేది డైజెషన్ సిస్టమ్ని యాక్టివేషన్ చేస్తుంది లాలాజలం అనేది మనకి పర్ఫెక్ట్ వర్క్ కావడానికి ఉపయోగపడుతుంది ఈ యొక్క లాలాజలాన్ని మనం నమిలి తినేటప్పుడు మనకి ఈ యొక్క లాలాజలంతో కలిసిన ఫుడ్ అనేది తొందరగా డైజెస్ట్ అవుతుంది ఎప్పుడైతే మనం ఫాస్ట్ ఫాస్ట్గా మనం ఆహారం తీసుకుంటామో ఈ పాయిల్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా తొందరగా ఆహారం తినే వాళ్ళకి తొందరగా పొట్ట రావడం కానీ పైల్స్ రావడం కానీ బాడీలో హీట్ రావడం కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ లేక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం కానీ అల్సర్స్ కానీ ఇలాంటివన్నీ చూస్తున్నాం ఎప్పుడైతే నెమ్మదిగా నమిలి ఆహారం తింటామో ఆటోమేటిక్గా ఆ సలైవా మొత్తం కూడా ఫుడ్లో కలిసేసేసి మన శరీరం మొత్తానికి కూడా లోపల డైజెషన్ సిస్టమ్ అనేది తొందరగా పనిచేస్తుంది మన చిన్న నుంచి పెద్ద ప్రయోగకి తొందరగా వెళ్ళిపోతుంటుంది ఎప్పుడైతే మనం తక్కువగా నములుతామో ఆటోమేటిక్గా శరీరంలో ఎక్కువ టైము డైజెస్ట్ కావడానికి హెచ్సిఎల్ కానీ మనకి డైజెస్ట్ హార్మోన్స్ కానీ జఠరాగ్ని అంటుంటాం ఇవన్నీ కూడా ఎక్కువ వర్క్ చేయవలసి వస్తుంది ఎప్పుడైతే మనం బయట వర్క్ చేయలేదో ఇంటర్నల్గా ఉన్నటువంటి పార్ట్స్ మొత్తం కూడా ఎక్కువగా హార్మోన్స్ రిలీజ్ చేయాల్సి వస్తుంది ఎక్కువగా వర్క్ చేయాల్సి వస్తుంది మనం తినే విధానాన్ని ఎప్పుడైతే మార్చుకుంటామో ఆటోమేటిక్గా ఈ పైల్స్ అనేది తగ్గిపోతుంది దీని తర్వాత సరైన వాటర్ తిన్న తర్వాత కానీ తినకముందు కానీ మనం హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉంచేసి వాటర్ అనేది తీసుకోవడం మంచిది తినకముందు హాఫ్ అన్ అవర్ గ్యాప్ తిన్న తర్వాత అయితే వన్ అండ్ హాఫ్ అవర్ గ్యాప్ కానీ ఉంచుకుంటే మన శరీరం మొత్తం కూడా సరైన వాటర్ అనేది అందుతుంది మరియు తిన్న ఫుడ్ అనేది కరెక్ట్గా అందుతుంది అంతేకాకుండా రాత్రిపూట మనం ఎక్కువగా మనం ఫుడ్ తీసుకుంటుంటాం ఫుడ్ అనేది మసాలాకు సంబంధించిన ఫుడ్ కాకుండా మనకు కొంచెం డైట్ ఫుడ్ మెయింటెన్స్ చేస్తూ సాఫ్ట్ ఫుడ్ ఉంచేస్తూ తొందరగా ఎనిమిది నుంచి తొమ్మిది లోపల మాత్రమే ఈ ఆహారం తీసుకుంటూ ఉంటూ ఇంకా కుదిరితే ఫ్రూట్స్ కానీ ఎక్కువగా తీసుకుంటుంటూ మనం సగం ఫ్రూట్స్ కానీ సగం ఆహారం మామూలు ఉడికి ఉడికించిన ఆహారం కానీ తీసుకోవడం ద్వారా కూడా ఈ యొక్క ఫైబర్ కంటెంట్ అనేది మన శరీరంలో పెరుగుతూ ఉంటుంది మన చ పెద్ద ప్రయోగులన్నీ కూడా సాఫ్ట్ అయిపోతూ ఉంటాయి ఇంకా చేసుకోగలిగిన వాళ్ళు నాచురోపతి విధానం ద్వారా టబ్ టబ్బాత్ కానీ లేక ఎనిమా కానీ చేసుకోవచ్చును ఈ ఎనిమా కిట్లు అనేది మనకి సర్జికల్ షాప్లో కానీ ఇలా దొరుకుతుంటాయి ఎనిమా కిట్ ద్వారా కూడా మనం ఈ యొక్క పైల్స్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు అయితే ముద్రల ద్వారా ఎలాంటి ముద్రలు వేయాలనేది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు అపాన ముద్ర అనగా ఇలా మనం రెండు చేతులను కూడా ఇలా మధ్య వేలు మరియు ఉంగరపు వేలు బొటన వేలుతో కలిపి ఉంచేసి ఇలా ఉంచడాన్ని మనం అపాన ముద్ర అంటారు ఈ యొక్క అపాన ముద్ర ఎప్పుడైతే వేస్తామో ఆటోమేటిక్గా శరీరం మొత్తం కూడా మనకి అపాన వాయువు అనేది ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది అపాన వాయువు అనగా మనలో ఉన్నటువంటి వేస్టేజ్ మొత్తాన్ని తీసుకెళ్లేటువంటి శక్తి కలిగినటువంటి వాయువుని మనం అపాన వాయువు అంటారు దీన్నే మనం కార్బన్ డైఆక్సైడ్ అని చెప్తూ ఉంటాము కొంతమంది దీన్ని హైడ్రోజన్ అని చెప్తూ ఉంటాము ఎప్పుడైతే ఈ యొక్క హపాన వాయువు మనకి బయటికి రిలీజ్ అయిందో మన శరీరం నుంచి టాక్సిన్స్ అన్ని బయటికి పోవడానికి ఉపయోగపడతాయి మరియు మన యొక్క యానస్ మజిల్స్ మొత్తం సిస్టమ్స్ మొత్తాన్ని కూడా పర్ఫెక్ట్గా యాక్టివ్ చేయడానికి ఉపయోగపడతాయి రెగ్యులర్గా ఉదయం మరియు సాయంత్రం ఈ యొక్క అపాన ముద్రను వేసుకుంటూ మనకి ఆక్యుపంచర్ పాయింట్ ఉంది మనకి యానస్ మధ్యకు సంబంధించినటువంటి ఆకుపంచర్ పాయింట్ మన యొక్క చూపుడు వేలు మరియు మధ్య వేలు మధ్యలో ఉన్నటువంటి ఈ భాగాన్ని మనం ఎక్కడైతే ప్రెజర్ చేస్తామో ఆటోమేటిక్గా రెగ్యులర్గా ఇట్లా ప్రెజర్ చేసుకుంటూ మనం పదిహేను నుంచి పదిహేను నిమిషాలు చేయగలుగుతాము కుడి చేతిలో మరియు ఎడమ చేతిలో ఇలా ప్రజలు చేసినప్పుడు శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క పైల్స్ సిస్టమ్ నర్వ్ సిస్టమ్ మొత్తం కూడా యాక్టివేషన్ జరుగుతుంది మరియు అక్కడ ఉన్నటువంటి నర్వ్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ అయిపోతాయి అక్కడ ఉన్న బ్యాక్టీరియా మొత్తం కూడా క్లియర్ అయిపోతాయి దీంతోపాటి రెగ్యులర్గా మనం చేసుకోగలిగిన వాళ్ళు పర్వతాసనం చేసుకుంటూ మనకు కొంచెం టైట్ బట్టలు కాకుండా మనకి కొంచెం ఫ్రీగా ఉండేటట్టుగా మనం ఉంచగలిగితే కనీసం పన్నెండు గంటలైనా సరే మన యొక్క శరీరాన్ని కొంచెం ఫ్రీగా లూజ్గా వదులైన బట్టలు కానీ మనం కట్టుకోగలిగి ఉంటే అక్కడికి ఎప్పుడైతే గాలి వెళ్తారో మన శరీరానికి తగులుతుందో తొందరగా ఈ యొక్క పైల్స్ కానీ మరియు మన శరీరంలో హీల్ చేసుకోవడానికి కావాల్సిన ఎనర్జీ అనేది మనకి పాస్ అవుతూ ఉంటుంది సో మనం రెగ్యులర్గా ఈ యొక్క డైట్ విధానాన్ని మనం మార్చుకుంటూ ఈ యొక్క అపానముద్ర మరియు ఆక్యుపంచర్ పాయింట్ని మనం రోజు కానీ మనం చేసుకోగలిగితే ఈ రకంగా మనం పైల్స్ని నివారించుకోవచ్చు అంతేకాకుండా కోకోనట్ ఆయిల్ని కానీ మనం రోజు రెగ్యులర్గా మన పొట్టకి అప్లై చేసుకున్నప్పుడు మన పొట్ట లోపలికి అనేది ఆయిల్ లోపలికి వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోయిన తర్వాత మన ప్రేగులు మొత్తం కూడా సాఫ్ట్ అయిపోతాయి ఎప్పుడైతే సాఫ్ట్ అయిపోయిందో మనకి అక్కడ ఉన్నటువంటి పుండుని హీల్ చేసుకోవచ్చును తొందరగా హీల్ అయిపోతుంది ఇలా రెగ్యులర్ కానీ ఒక నెల రోజులు పొట్టకి మొత్తానికి కూడా మన బొడ్డు ప్రాంతంలో రెగ్యులర్గా ఒక థర్టీ నుంచి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు రెగ్యులర్గా కానీ మనం కోకోనట్ ఆయిల్ని అప్లై చేయగలిగితే ఆటోమేటిక్గా ఈ పైల్స్ని అనేది తొందరగా నివారణ మార్గంగా చెప్పుకోవచ్చు దీంతోపాటి మనం కపాలబాతి ప్రాణాయామం కానీ అన్లోం విలోమ ప్రాణాయామాలు కానీ రెగ్యులర్గా చేసుకోగలిగితే ఈ యొక్క పైల్స్ని మనం ఇంకా తొందరగా నివారించుకోవచ్చును ఈ రకంగా చేసుకొని వాళ్ళ యొక్క పైల్స్ వ్యాధి నుంచి బయటపడదాం నమస్కారం